నా పేరు టెమూజేన్ అండి. నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ అమలాపురం. నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది. అది 7 ఇయర్స్ బ్యాక్ అయ్యింది. 7 ఇయర్స్ నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది తను. ఒక ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా క్రూయల్గా ఒక టైప్లో నాకు అసలు సూట్ అయ్యే టైప్లో బిహేవ్ చేయకుండా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం, అలాగా చాలా సైకోటిక్గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు నేను ఒరిస్సాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొన్నాళ్ళు చేశాను. ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, 2 2½ ఇయర్స్ బ్యాక్ వచ్చాను. సో అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు టార్చర్. ఇంకా ఏ రకంగా అంటే 1½ ఇయర్ బ్యాక్ నన్ను ఏదో ఒక చిన్న రీజన్తో చూడండి ఎలా ఇచ్చేసిందో. ఇది 1½ ఇయర్ బ్యాక్ నాకు అయిన ఇంజురీస్. సో నేను ఆ 1½ ఇయర్ బ్యాకే ఒకసారి పోలీసులను అప్రోచ్ అయ్యాను. ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు కంప్లైంట్ రాశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, జెంట్స్కి సెక్షన్స్ ఏమీ లేవమ్మా, జెంట్స్కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు. అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా అది చెల్లదు. అదే గనక లేడీస్ కనుక ఒక్క మాట చెప్తే, మీ ఆవిడ కనుక వచ్చి ఒక మాట చెప్తే మాత్రం నిన్ను లోపల వేయడానికి సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు. సో వాళ్ళు అప్పుడు ఇంకా అలా చెప్పి అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా తప్పదు అని అనేసి పంపించేస్తే నేను సరే అని చెప్పేసి, ఇంకా నాకు ఫేవరబుల్గా లేదు అని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళిపోయాను. వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఇంకా మళ్ళీ 6 మంత్స్ బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇలాగే నాకు కొట్టింది, ఇంజురీస్ చేసింది, నేను టార్చర్ పెడుతూనే ఉంది. ప్లస్ మాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు మోస్ట్లీ ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, ప్రజెంట్ కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా వాడికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కూడా రానివ్వదు, మిస్కమ్యూనికేషన్ అవుతూనే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో తన వల్ల. సో ఇప్పుడు 6 మంత్స్ బ్యాక్ కూడా మళ్ళీ బ్యాట్ తీసుకుని కొట్టడం అవి ఇవి చేస్తున్నాడు, పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాట్తో వాటితో కొట్టడం. ఇంకా రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్ అవి వేశాను. వేస్తే ఇవి ఈ రిజిస్టర్ పోస్ట్ చేశాను. ఈ విషయం మరి తనకు ఎలా తెలిసిందో తెలిసింది. సో అవి మైండ్లో పెట్టుకుని ఇప్పుడు నన్ను మళ్ళీ నైఫ్ ఉంటుంది కదా, కిచెన్ నైఫ్ ఉంటుంది కదా, ఆ కిచెన్ నైఫ్ తీసుకుని నన్ను ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ అటాక్ చేసింది. మరి అది కూడా ఇప్పుడు నేను ఇంకా తట్టుకోలేక ఇంక మళ్ళీ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యాను. పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే ఇప్పుడు నాకు అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇచ్చారు, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, కేసు ఫైల్ చేయండి అని అంటే మాత్రం అమ్మాయి రావాలి, అమ్మాయి వస్తే అమ్మాయి చెప్తే అప్పుడు అమ్మాయి వస్తేనే అప్పుడు మేము కేసు స్టార్ట్ చేస్తామని అన్నారు. నేను అదే అడిగాను, ఏంటి సార్ అది కాదు, ఇది అటెంప్ట్ టు మర్డరే కదా ఆల్మోస్ట్, ఇది అటెంప్ట్ టు మర్డర్ అయినప్పుడు మరి మీరు ఇంకా అమ్మాయి వచ్చే వరకు వెయిట్ చేస్తాను అది ఇది అంటున్నారు ఏంటి అంటే, మరి మేము ఏం చేయలేము, ఆ అమ్మాయి 2 డేస్ తర్వాత వస్తుంది అని, అప్పుడు వచ్చినప్పుడే ఇంకా అన్ని స్టార్ట్ చేస్తాము అని అంటున్నారు. మరి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తను నన్ను అటాక్ చేసింది, అటాక్ చేసి ఇలాగా ఇంకొకటి సారీ నా బైక్ కీస్, కార్ కీస్, ఇంటి కీస్ అన్ని తీసేసుకుని కాలేజ్కి పెట్టిస్తాను. అంటే నిన్న కాలేజ్ వర్కింగ్ డే, సో లాస్ట్ వర్కింగ్ డే తనకి. సో తను అలా వెళ్ళిపోయి కీస్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఎలా నువ్వు బయటకు ఎలా వెళ్తావో చూస్తాను అది ఇది అంటుంది. పైగా మొన్న ఏమన్నదంటే సండే నీ సంగతి చూస్తాను, మా పెద్దవాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, నేను పిలిపిస్తున్నాను మనుషుల్ని, సో నీ సంగతి తేల్చేస్తాను సండే అన్నట్లు మాట్లాడింది. ఇవన్నీ ఇంకా భయపడే నేను ఇంకా ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే ఇప్పుడు చెప్పాను కదా మీకు, అలాగా ఈ వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయికి ఫోన్ చేసి పిలుస్తాము అని అన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, చేస్తే తను ఏమని రెస్పాండ్ అయిందంటే నేను మండే వస్తాను అని చెప్పింది. మండే వస్తాను, మండేనే నేను అన్ని మాట్లాడతానంటే పోలీసులు కూడా నాతో అదే అన్నారు. ఇంకా సార్ మీ వైఫ్ మండే వస్తుంది అంట, సో మేము మండేనే మాట్లాడతాము అని అంటున్నారు. నా పేరు ఆసం శెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద అలిగేషన్స్ చేసిన వాడిని ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను, సో కేసు నడుస్తుంది. త్వరలోనే నిజ నిజాలు అనేది మీకు తెలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు ఆలోచించరా? అందరు నిజాలు ఉన్నాయి. అబద్ధం, ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే, అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజమేంటో మీరు చెప్పండి మేడం.
నిజం అంటే ఆ రోజు నేను లేనండి, నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా వేస్తా, ఈవినింగ్ అవుట్ ఉంటే తనకి సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8:00కి నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేశాం, దాడి లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే, అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలే, ఏమీ చేయలే. మనీ ఇవ్వను అన్నారు ట్రావెలింగ్కి, సో నిన్న వచ్చేసాను. అదంతా ఫేక్ అండి, అదంతా అబద్ధం. అదంతా ఆయన చేసుకున్నారు, అది 100% ఆయన చేసుకున్నారు. 100% చెప్తున్నా, నేను అది చేయలేదు ఫస్ట్ షూర్. అది నేను చేశానంటే నిరూపించుకోమండి. అంటే వాళ్ళ కొడుకుని కూడా మీరు దూరం చేస్తున్నారని? కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటున్నారా? ఓకే, అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను, నేను చూపి మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు ఎందుకు దూరం పెడతారు కలప రామ్మి అమ్మ వాళ్ళకి, ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డని ఎందుకు దూరం పెడుతున్నారు, ఇవన్నీ నేను అడిగాను. అని ఏమన్నారంటే వాళ్ళు కలవడానికి ఇష్టం లేదు అని. సో అది నాతో ఫాల్ట్ కాదు, అది వాళ్ళ ఫాల్ట్. ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించారు. దాని దగ్గర అది మా బాబు అంటున్న అందుకే, మా బాబు అంటున్న అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించారు. మా అత్తగారికి, మా అది మా అత్తగారికి, మా మామగారికి. అంటే వాళ్ళ సొంత నాన్నమే కదా, చూడొచ్చు కదా. చూడొచ్చు అండి, ప్రాబ్లం లేదు. కానీ స్కూల్ టైమింగ్స్ లో తీసుకెళ్ళకూడదు కదా, నన్ను అంటారు మీ స్కూల్ ఎందుకు పంపించట్లేదు. కరెక్ట్ అండి, నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను అనిపించాను అనుకోండి, స్కూల్ పంపించట్లేదు, 20,000 కట్టాను, 30,000 కట్టాను, ఎందుకు పంపించట్లేదు అంటారు. హెల్త్ ఇష్యూ వచ్చింది అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు